మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నార్సింగి మండలంలోని పలు రైస్ మిల్లులలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సరఫరా చేసే వరిధాన్యానికి సంబంధించి రికార్డులను తనిఖీ చేసినట్లు తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. నార్సింగి మండల కేంద్రంలోని రబీ మరియు ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యానికి సంబంధించి హనుమాన్, యాదగిరి ట్రేడర్, సప్తగిరి, శ్రీ తిరుమల, న్యూ తిరుమల రైస్ మిల్లులలో మండల ప్రత్యేక అధికారి బ్రహ్మాజీతో పాటు తహసీల్దార్ సత్యనారాయణ తనిఖీలు నిర్వహించారు. ధాన్యంతో పాటు పలు రికార్డులను వారు పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ నార్సింగి మండల కేంద్రంలోని 5 రైస్ మిల్లులలో ఖరీఫ్ మరియు రబీ సీజన్కు సంబంధించి ప్రభుత్వం ద్వారా సరఫరా చేసిన ధాన్యాన్ని పరిశీలించడంతో పాటు పలు రికార్డులను కూడా తనిఖీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం తనిఖీ చేసినట్లు తెలిపారు. రికార్డులలో ఎలాంటి అవకతవకలు లేవని, రికార్డులన్నీ కూడా సరిగ్గా ఉన్నాయని, రిపోర్టులు అన్నీ కూడా జిల్లా అధికారులకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి బ్రహ్మాజీ, సిడిపిఓ స్వరూప, వివిధ రైస్ మిల్లుల యాజమాన్యాలు పాల్గొన్నాయి. టెలికాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మా మండలంలోని 5 రైస్ మిల్లను ఖరీఫ్ సంబంధించిన వాటికి సంబంధించి బియ్యం గవర్నమెంట్కు సబ్మిట్ చేయాల్సి ఉన్నది. తర్వాత రబీ సీజన్లో గవర్నమెంట్ పరంగా మేము ఇచ్చిన బియ్యం వడ్లకి మా గవర్నమెంట్కి వీలైందంటే బియ్యం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందుకుగాను జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము మండలంలోని 5 రైస్ మిల్లు అనగా హనుమాన్, శ్రీ తిరుమల, న్యూ తిరుమల, యాదగిరి ట్రేడర్స్ అండ్ సప్తగిరి మిల్లులను ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. మా తనిఖీలో అన్ని సక్రమంగా ఉన్నట్టు తేలింది. ఇటు రిపోర్ట్ను జిల్లా కలెక్టర్ గారికి సమర్పించారు.